తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తనకు విడాకులు ఇవ్వాలని నానా ఇబ్బందులు పెడుతున్నాడంటూ ఆరోపిస్తూ ఎస్ఐ మొదటి భార్య ధర్నా దిగింది. సిద్దిపేట జిల్లా కమ్మరవెల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. గత 2 సంవత్సరాల క్రితం తనను కాదని ఎస్ఐ నాగరాజ్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని మానస ఆరోపించారు. తన పిల్లలను కూడా తీసుకుని వెళ్ళాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టింది. నా భర్త నన్ను అద్దనుకుంటాడు, నన్ను కొట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళు, పిల్లలు కావాలని కొమరెల్లికి వచ్చాను. నా పేరు మానస, వైఫ్ ఆఫ్ నాగరాజు, ఎస్ఐ నాగరాజు. నా పిల్లల్ని తీసుకుపోయిండు, 2 ఇయర్స్ నుంచి నన్ను హరాస్మెంట్ చేస్తుండు, టార్చర్ పెడుతుండు, డివోర్స్ కావాలంటుండు. ఇక్కడికి వస్తే మరో అమ్మాయి ఉందని తెలిసింది. కుమ్రేలకు వచ్చే వరకు కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో నువ్వు, నేను ఎస్ఐ వైఫ్ అని చెప్తే నువ్వు అమ్మ ఎస్ఐ వైఫ్, మరి అంతకుముందు 2-3 సార్లు వచ్చిన ఆమె ఎస్ఐ వైఫ్ కదా అనుకుంటా చెప్తారు. ఇక్కడికి వస్తే నాకు ఇక్కడికి వస్తేనే అర్థమైంది ఇక్కడ ఇంకో అమ్మాయి ఉందని.